హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జీకే మీరు చూస్తున్నారు గొడుగు కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే చాలామందికి ఉపయోగపడేటటువంటిది అనమాట అంటే వీడియో షూట్ చేసేవారికైనా కొత్తగా వస్తున్నటువంటి యూట్యూబర్స్కైనా లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అలాంటి లైటింగ్ని ఎక్కువ బడ్జెట్ పెట్టి సాఫ్ట్ బాక్సులు ఎల్ఈడి లైట్స్ కొని మనం ప్రిపేర్ చేసుకోలేని వాళ్ళకి చాలా సింపుల్గా సాఫ్ట్ లైట్ని ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో చూడడానికన్నా ముందు ఇప్పటివరకు మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల కొత్తగా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ అయితే నా మీద పడుతున్నటువంటి అయితే గమనించండి ఇప్పుడు నా మీద పడుతున్నటువంటి లైటింగ్ వచ్చేసి నేను సెట్ చేసినటువంటి మీకు చూపించబోయేటటువంటి స్మూత్ లైట్ అనమాట ఇప్పుడు నా పైన పడుతుంది మీరు గమనించండి వెనక షాడోస్ కూడా ఎక్కువ లేవు చాలా నీట్గా పడుతుంది అనమాట స్మూత్గా లైటింగ్ అంటే లైట్ ఉందా లేదా అన్నట్టుగా మనకు లైటింగ్ అయితే మన పైన అయితే పడుతుంది ఇప్పుడు ఉన్నటువంటి రూమ్లో డోర్స్ కూడా క్లోజ్ చేసి ఉన్నాయి అదేవిధంగా చాలా చీకటి కదనమాట ఒకసారి నేను స్మూత్ లైట్ అయితే ఆఫ్ చేసి చూపిస్తాను మీరు లైట్ ఆఫ్ చేస్తే ఏ విధంగా ఉంది లైట్ ఆన్ చేస్తే ఏ విధంగా ఉంది చేంజ్ అనేది మీరు గమనించండి ఒకసారి చూడొచ్చు ఇప్పుడు లైట్ ఆఫ్ చేశాను ఇంత చీకటిగా ఉన్నటువంటి రూమ్లో నేను సెట్ చేసినటువంటి స్మూత్ లైట్ అనేది ఆన్ చేస్తే ఏ విధంగా ఉంటుందో మళ్ళీ ఒకసారి చూడండి చూస్తున్నారు కదా స్మూత్ లైట్ అనేది ఆన్ చేశాను ఎంత డిఫరెన్స్ ఉంది అంత చీకటిగా ఉన్నటువంటి రూమ్లో కూడా చాలా నీట్గా క్లీన్ లైట్ అనేది మన ఫేస్ పైన అయితే పడుతుంది ఆ లైటింగ్ కూడా ఎక్కువ బడ్జెట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా సెట్ చేసుకోవచ్చు చాలామంది ఇలాంటి స్మూత్ లైట్ కోసం సాఫ్ట్ బాక్సులు కొంటున్నారు ఏదో ఎల్ఈడి లైట్స్ కొంటున్నారు అంతంత బడ్జెట్ పెడుతున్నారు కొత్తగా వస్తున్నటువంటి యూట్యూబర్స్కి అంత బడ్జెట్ పెట్టాల్సినంత అవసరం లేదు అదేవిధంగా పెట్టే అంత కూడా ఉండదు కాబట్టి ఈరోజు ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను ఓకే ఇప్పుడు నేను సెట్ చేసినటువంటి లైటింగ్ ఎలా సెట్ చేసుకోవాలి అసలు అదేంటో మీకు చూపిస్తాను చూడండి లైటింగ్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే చాలా సింపుల్గా తక్కువ ఖర్చులోనే ఈ యొక్క లైటింగ్ అయితే సెట్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది ఒక అంబ్రిల్ అనమాట జస్ట్ ఒక నూట యాభై రూపాయలు పెడితే మనకు మార్కెట్లో అయితే దొరుకుతుంది ఈ గొడుగు ఈ యొక్క గొడుగుకి నేను ఒక నైన్ వాట్స్ అయితే యూజ్ చేశాను మీకు లైటింగ్ సరిపోనట్లయితే ఎక్కువ వాట్స్ అయినా యూజ్ చేయొచ్చు అదేవిధంగా ఒక లైట్ సరిపోనట్లయితే ఇంకా లైట్స్ కూడా ఈ యొక్క అంబ్రిల్లాలో మనం పెట్టుకోవచ్చు ఇందులో సెట్ చేయడం కూడా చాలా సింపుల్ అనమాట ఎందుకంటే ఈ యొక్క అంబ్రిల్లాకి మనకు ఆల్రెడీ పుల్లలు అయితే ఉంటాయి కదా స్టిక్స్ ఇందులో చాలా సింపుల్గా ఇలా పెట్టి కింది కన్నట్లయితే అవే ఫిక్స్ అయిపోతాయి లైటింగ్ లైట్స్ కూడా మనకు ఎక్కువ ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం కూడా లేదనమాట ఇవి ఎలా సెట్ చేసుకోవాలి అంటే మనం వీడియో చేయడానికి కూర్చుంటాం కదా మనకు ఆపోజిట్లో ఈ యొక్క లైటింగ్ అయితే మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను లైటింగ్ అయితే సెట్ చేశాను నేను కూర్చున్నది వచ్చేసి ఇక్కడ ఆపోజిట్లో కూర్చున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు ఇంకా లైటింగ్ అనేది ఆన్ చేయలేదు అందుకే మనకి ఇంత చీకటిగా ఉంది ఇప్పటికీ డోర్ అనేది క్లోజ్ చేసే ఉంది ఈ రూమ్లో మనం సెట్ చేసినటువంటి స్మూత్ లైట్ కూడా ఆఫ్ చేసే ఉంది ఒక్కసారి ఆన్ చేసి ఆపోజిట్లో ఎంత లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుందో మీకు చూపిస్తాను ఈ అంబరిల్లా కూడా మనకు ఇక్కడ మొత్తం రిఫ్లెక్ట్ అయ్యే విధంగానే ఉంటుంది కాబట్టి దీనిపైన లైటింగ్ పడగానే మనకు లైటింగ్ అంతా ఆపోజిట్గా రిఫ్లెక్ట్ అవుతుంది అందుకే మనకు ఎదురుగా ఈ యొక్క అంబరిల్లా అనేది పెట్టుకోవాలి షాడోస్ కూడా ఎక్కువైతే కనిపించవు ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను మీరు చూడండి ఓకే ఆన్ చేశాను మనకు ఈ యొక్క అంబ్రిల్లాలోకి లైటింగ్ అయితే పడుతుంది అంబరిల్లాల నుంచి మనకు రిఫ్లెక్ట్ అయితే అవుతుంది చూడొచ్చు ఇంతసేపు అయితే చాలా చీకటిగా ఉంది కదా ఇక్కడ ఇప్పుడైతే లైటింగ్ పడుతుంది కాబట్టి లైటింగ్ అయితే బాగుంది ఒకవేళ మీకు ఈ లైటింగ్ సరిపోనట్లయితే ఈ యొక్క అంబరిల్లాలో ఇంకా లైట్స్ అయితే ఇందులో పెట్టుకోవచ్చు ఇంకా లైటింగ్ అనేది ఎక్కువ అవుతుంది ఎక్కువ ఖర్చు అయితే ఏముండదు జస్ట్ ఒక నూట యాభై రూపాయలు పెడితే మనకి ఈ యొక్క అంబరిల్లా అయితే దొరుకుతుంది అదేవిధంగా ఇంకొక వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టుకుంటే ఇటువంటి లైట్స్ హోల్డర్స్ అయితే మనకు దొరుకుతాయి చాలా సింపుల్గా తక్కువ ఖర్చులో మనం సాఫ్ట్ లైట్ అయితే సెట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో అయితే మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్లో మనం స్మూత్ లైట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలామంది యూట్యూబర్స్ కానీ వీడియో షూట్ చేస్తున్న వారు కానీ లైటింగ్ కోసమే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అటువంటి వారికి ఎక్కువ బడ్జెట్ పెట్టకుండా మంచి లైటింగ్ ఇదైతే అని చెప్పుకోవచ్చు ఒకవేళ మీకు ఈ యొక్క అంబరిల్లా సరిపోనట్లయితే రెండు అంబరిల్లాస్ రెండు బల్బ్స్ తీసుకొని రెండు మనకు ఎదురుగా పెట్టుకున్నట్లయితే ఇంకా ఎక్కువ లైటింగ్ వచ్చి షాడో కూడా కనిపించకుండా పోయేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీ అందరికీ ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ యొక్క డౌట్స్ అండ్ అభిప్రాయాన్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్ గివ్ యూర్ సపోర్ట్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్